ప్రతి ఉద్యోగికి బీమా సౌకర్యం బొప్పరాజు. కరోనా విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగికి బీమా సౌకర్యం కల్పించాలని, కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ఏపీజేఏసీ అమరావతి రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరాయి. మంగళవారం ఈ మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సీఎం సలహాదారు అజయ్ కల్లంలకు వినతి పత్రం అందజేసినట్లు జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యక్షంగా ఆసుపత్రులు, క్వారంటైన్ సెంటర్లు, రెడ్ జోన్ ప్రాంతాల్లో పనిచేసే అన్ని స్థాయిల ఉద్యోగులకు మాస్కులు, పీపీఈ కిట్లు ఇవ్వాలని ఆయన కోరారు. రెండవ వార్త, బిక్కుబిక్కుమంటూనే సచివాలయ విధులకు. లాక్డౌన్ ఆంక్షల సడలింపు నేపథ్యంలో సోమవారం సచివాలయానికి విధులకు వచ్చారు. అయితే మొత్తం 2000 ఉద్యోగులకు గాను కేవలం 200 మంది మాత్రమే విధులకు హాజరయ్యారు. తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని, కొన్ని శాఖల కార్యదర్శులు అవకాశం ఉంటే రావాలని మరికొన్ని శాఖల కార్యదర్శులు ఆదేశాలు జారీ చేశారు. పలు శాఖలు మాత్రం అసలు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోవడం, లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ విధులకు ఎలాంటి ఆటంకం లేకుండా ఇంటి నుంచే విధులు నిర్వహించాలని కొన్ని శాఖల కార్యదర్శులు ఆదేశాలు ఇవ్వడంతో సచివాలయ ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. దీంతో పరిమిత సంఖ్యలోనే ఉద్యోగులు వచ్చి బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహించారు. వీరు కూడా గుంటూరు, విజయవాడ, మంగళగిరి నుంచి ప్రభుత్వ ఏర్పాటు చేసిన బస్సు సౌకర్యం ఉండడం వల్ల హాజరయ్యారు. మూడవ వార్త, ఆంగ్ల మాధ్యమం రద్దు ఆదేశాలపై ఏపీ సర్కార్ ఫోకస్. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధనకు సంబంధించి హైకోర్టు ఆదేశాల అమలుపై సర్కార్ దృష్టి సారించింది. ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తూ ఇచ్చిన జీవోలను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. జీవో రద్దుతో ఆంగ్ల మాధ్యమంపై తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1 నుండి 5వ తరగతి వరకు చదివే విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను ప్రభుత్వం సేకరించనుంది. ఏ మీడియం కావాలో తెలపాలని తల్లిదండ్రులను ప్రభుత్వం కోరనుంది. అభిప్రాయ సేకరణ తర్వాత ఈ అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.